నిన్న నేను మరొక మిత్రుడు ఒక చిన్న డిస్కషన్ చేస్తున్నాం. ఇది సినిమా స్క్రిప్ట్. సో నేను అడిగాను, ఆ హీరో క్యారెక్టర్ ఏం చేస్తుంది అసలు, ఆ హీరో క్యారెక్టర్ ఏం చేస్తుంది? సో అప్పుడు ఆ మిత్రుడు చెప్పాడు, అన్ని సినిమా క్యారెక్టర్స్ లాగా చాలా పర్షన్ అయిపోతుంది, ఏదో సాధించాలనుకుంటుంది, ఆ తర్వాత అష్ట కష్టాలు పడుతుంది, పీకలాడుతుంది, గొడవ పడుతుంది, ప్రేమిస్తుంది, ద్వేషిస్తుంది, ఏదో ఎక్స్పెక్ట్ చేస్తుంది, వస్తే ఆనందపడుతుంది, పోతే బాధపడుతుంది, ఇవన్నీ చేస్తుంది. కానీ ఫైనల్గా ఆ హీరో క్యారెక్టర్ ఏమర్థం చేసుకుంటుందంటే ఓన్లీ వన్ స్టేట్మెంట్, దాన్నే సినిమా పేరుగా పెడుతున్నా అని ఆ సినిమా మిత్రుడు చెప్పాడు. ఆ సినిమా పేరు తను పెట్టాలనుకున్నది ఏమిటంటే బాగుంటుందో బాగుంటుందో తర్వాత, కానీ రైమింగ్ చాలా బాగుంది. దాని గురించి ఈరోజు ఒక సరదా పండగ కదా, కొన్ని రెజల్యూషన్స్ చేసుకుందాం. ఏ రోజు చేసుకోవాలి మరి పండగ? మన సండే రోజు రెస్ట్ తీసుకుందాం, లేదా వీకెండ్లో సినిమాకి వెళ్దాం, రెజల్యూషన్స్ అందరూ తీసుకుంటారు. బట్ ఏదో ఒక రోజు నేను ఇక జీవితంలో హ్యాపీగా ఉంటాను అనుకుంటే సరిపోతుంది కదా. సో అందుకని, సో అతను చెప్పిన స్టేట్మెంట్ ఏమిటంటే, ఐ జస్ట్ వాంట్ టు బీ ప్రజెంట్ అండ్ బీ ప్లెజెంట్. నేను వర్తమానంలో ఉండాలనుకుంటున్నా, అట్లాగే ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నా, లేదా ఆహ్లాదకరంగా ఉండాలనుకుంటున్నా. ఇంతకు మించి జీవితానికి ఎస్ అల్టిమేట్ గోల్ లేదు. ఈ ఐడియా నీకు ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఇది ఒక పర్సనల్ డెవలప్మెంట్ బుక్ చదువుతున్నప్పుడు అందులో కాంటెక్స్ట్ నాకు కనిపించింది. అల్టిమేట్గా మనిషి కోరుకునేది ఏమిటి అంటే, ఉన్నదాన్ని హాయిగా అనుభవించే ఒకనొక మానసిక స్థితి కలిగి ఉండడం, అంతకుమించి ఏమీ లేదు. ఇప్పుడు నువ్వు ఎవరెస్ట్ పోయినావు కానీ దమ్మకు బాగాలేదనుకో, క్యాఫర్ పడతా, వేస్ట్. ఇంట్లో ఫ్రిడ్జ్లో అన్ని వస్తువులు ఉన్నాయి, రకరకాల పళ్ళు ఉన్నాయి, కూరగాయలు ఉన్నాయి, ఆకలి లేకపోతే వేస్ట్. అద్భుతమైన బెడ్ ఉంది, మంచి గది ఉంది, మంచి లైటింగ్ ఉంది, కానీ నిద్ర రాకపోతే వేస్ట్. చుట్టుపక్కల అందరూ ఉన్నారు, ఎవరితో సత్సంబంధాలు లేకపోతే వేస్ట్. సో ఇవంతా ఎందుకు దెబ్బతింటున్నాయి? మనం జీవితంతో టచ్ కోల్పోయాం కాబట్టి. సో ఈరోజు హౌ టు బి ప్లెజెంట్, ఒక 5 చిన్న సూత్రాలు ఎవరైనా పాటించదగ్గవి, అట్లాగే హౌ టు బి ప్రెజెంట్ ఒక 5 సూత్రాలు. ప్రెజెంట్ అన్నది పూర్తి వ్యక్తిగతం, ప్లెజెంట్ అన్నది సాపేక్షం. ఈ చిన్న, ఇప్పుడు నువ్వు ప్లెజెంట్గా ఉండాలి అని నువ్వు అనుకుంటున్నావు అంటే నీకు వేరే వాటికి మధ్యన సామరస్యం, ప్రెజెంట్గా ఉండాలనుకుంటే నీకు నీతో సామరస్యం, పెద్ద తేడా ఏం లేదు రెండింటికి. సో హౌ టు బి ప్లెజెంట్, మనం హాయిగా ఎట్లా ఉండాలి, ఆహ్లాదకరంగా ఎట్లా ఉండాలి, ఇది రియల్ క్వశ్చన్ ఎవడన్నా. సో ఒక 5 పాయింట్లు ఇవి, నేను నా అనుభవంలోనే చెప్తున్నవి, అందరి అనుభవానికి ఇది మ్యాచ్ అవుతుంది కూడా. సో నేను లాంగ్ బ్యాక్ ఒక పుస్తకం చదువుతున్నప్పుడు ఆ పుస్తకంలో ఒక చిన్న స్టేట్మెంట్ రాయబడ్డది. ఆ స్టేట్మెంట్ ఏమిటంటే, నువ్వు ఎవరెవరికో అపాయింట్మెంట్ ఇచ్చావు, మరి నీకు నువ్వు అపాయింట్మెంట్ ఇచ్చుకున్నావా అనే కాంటెక్స్ట్. సో నీకు నువ్వు అపాయింట్మెంట్ ఇచ్చుకో, అంటే గివ్ లిటిల్ ఇంపార్టెన్స్ టు యువర్ ఓన్ సెల్ఫ్, నీకు నువ్వు అపాయింట్మెంట్ ఇచ్చుకో. సో అంటే నీకోసం నువ్వు టైం కేటాయించు. ఏమిటది, నీకోసం నువ్వు కేటాయించు టైం. సో మనం చాలా చేస్తాం, ఎవరెవరి కోసమే ఏదైతే చేస్తాం, కానీ మన కోసం మనం సమయం కేటాయించుకోం. సో మన కోసం మనం సమయం కేటాయించుకున్నామంటే తినడానికి, బాత్రూమ్ పోవడానికి, లేకపోతే పడుకోవడానికి, ఇది అనివార్యత. అట్లా కాకుండా మన కోసం మనం కేటాయించుకున్నామంటే రోజులో అట్లీస్ట్ ఒక 1 అవర్ ఈ ప్రపంచంలోకి ఎవరు లేనట్టు బతుకు, అన్నీ మర్చిపోయి జీవించు, ఊరికే కూర్చు. నీకోసం నువ్వు టైం ఇచ్చుకుంటున్నావు అంటే ఏదో మళ్ళీ ఎగిరి దుంకి షటిల్ ఆడతావని కాదు, అక్కడ నువ్వు జస్ట్ ఊరికి కూర్చున్నావు, ఇదర్ లుక్ ఎట్ ద స్కై, లేకపోతే ఒక గార్డెన్కి వెళ్ళి కూర్చో, లేకపోతే మెడిటేషన్ అట్లా ఎక్స్ట్రా ఫోకస్లు కాకుండా జస్ట్ ఊరికే కూర్చో. ఇది చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తుంది. 2వది, ప్లెజెంట్గా ఉండాలనుకుంటే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, అది కుటుంబ సభ్యులు కానీ, బంధువులు కానీ, లేకపోతే స్నేహితులు కానీ, డిస్కషన్స్లో పడకు, ఆర్గ్యుమెంట్స్లో పడకు, కొంత అభినందించడం నేర్చుకో.
అంటే కొంచెం అటిట్యూడ్ ఉంది, యాక్సెప్ట్ ఇట్, బాగుందిలే, నైస్. కానీ మనం అడగగానే సలహాలు ఇవ్వడం మొదలు పెడతాం, అడగగానే క్రిటిసైజ్ చేస్తాం, ప్రతిదాన్ని మనం కించపరచడం చూస్తాం. అట్లా కాకుండా జస్ట్ అప్రిషియేట్. నేను ఒకసారి ఒక పెద్ద ఆయన అప్రిషియేట్ ఎలా చేయాలో డెమాన్స్ట్రేట్ చేయడం చూశాను. ఒక సిటీస్కేప్కి సంబంధించిన ఒక పెన్నుతో వేసినప్పుడు అతను కూడా చాలా పెద్ద ఆర్కిటెక్ట్, సంతోష్ నగర్లో ఉండేవాడు, ఇప్పుడు ఉన్నాడు లేదో తెలియదు. అతను చాలా ఫేమస్ ఆర్కిటెక్ట్, చాలామంది ఆర్కిటెక్ట్ దాన్ని తయారు చేశాడు, తర్వాత బ్యూటిఫుల్ పెన్ డ్రాయింగ్స్ వేస్తాడు. సో ఆ డ్రాయింగ్ వేసి నాతో పాటు ఒక మిత్రుడు, అతనికి కూడా ఈ లేఅవుట్ డిజైన్ లేకపోతే పర్స్పెక్టివ్ ఇలాంటివి ఐడియా ఉండే సబ్జెక్టివ్గా, తీసుకెళ్ళినప్పుడు అతను చూసి ఏమన్నాడంటే చాలా బాగుంది, ఎక్సలెంట్ ఉంది, చాలా బాగుంది ఆ లైను, ఆ వేసే విధానం, ఆ కలర్స్, ఆ కంపోజిషన్స్ రియల్లీ నైస్, నువ్వు చాలా బాగా గ్రాస్ప్ చేసావు సబ్జెక్ట్ని, వెరీ గుడ్, ఐ అప్రిషియేట్ ఇట్. సో అందుకని నేను మీకు చిన్న పార్టీ ఇద్దాం అనుకుంటున్నా, చిన్న కటోరాల్లో ఏదో తీసుకొచ్చాడు తినడానికి, బూంది, ఆ తర్వాత కొంచెం టీ ఇచ్చాడు. ఇక బయలుదేరుదాం అనుకుంటున్నప్పుడు నీకే అభ్యంతరం లేకపోతే ఒక రెండు మూడు చెప్పొచ్చా నీకు సలహాలు అన్నాడు. ఆ తప్పకుండా. సో బాగుంది అని పేపర్ తీసుకొని జస్ట్ ఈ హారిజంటల్ లేను, వర్టికల్ లేను, ఇవి చూసుకో, ఆ తర్వాత సిమెట్రీ కొంచెం దెబ్బతింది, అదర్వైజ్ చాలా బాగుంది, వెరీ గుడ్ అన్నాడు. సో జస్ట్ విమర్శించలే, ఫస్ట్ అభినందించి దాంట్లో ఉన్న మంచిని గుర్తించి. ఎందుకంటే మనం ఇప్పుడు చాలాసార్లు రివ్యూస్ ఇస్తాం, మనకి అవగాహన లేకపోయినా ఒకదాన్ని విమర్శిస్తున్నాం, ఇప్పుడు సినిమా బాగుందా లేదా, బకవాస్ ఉంది, చెత్తగా ఉంది, మ్యూజిక్ బాగాలేదు, అసలు మ్యూజిక్ నేను చేయమంటే చేస్తావా, సినిమాటోగ్రఫీ నువ్వు హ్యాండిల్ చేయగలుగుతావా, స్క్రిప్ట్ రాయగలవా నువ్వు, అసలు యాక్టింగ్ చేయగలవా, కుత్తదే. ఒకసారి ఇది విన్నా నేను, ఇళయరాజా సంగీత దర్శకుడు, ఒక పెద్ద హీరో, పేరు ఎందుకు మళ్ళీ మనోభావాలు దెబ్బతింటాయి. సో ఇళయరాజా మ్యూజిక్ చేసిన తర్వాత ఆ పెద్ద హీరోకి ల్యాబ్లో వేసి చూపించారంట. అప్పుడు ఆ పెద్ద హీరో వచ్చి కూర్చొని ఆ సినిమా అంతా చూసి ఆ తర్వాత చెప్పాడంట, ఈ 11వ సీన్లో మ్యూజిక్ బాగాలేదు, ఈ 16వ సీన్లో మ్యూజిక్ బాగాలేదు, 22వ సీన్లో మ్యూజిక్ బాగాలేదు, 71వ సీన్లో మ్యూజిక్ బాగాలేదు, మళ్ళీ చేయించు, డబ్బులు ఇస్తున్నాం కదా అన్నాడు. ఇళయరాజా దగ్గరికి వెళితే ఇళయరాజా అన్నాడంట, ఈ 3వ సీన్లో యాక్టింగ్ బాగాలేదు, 6వ సీన్లో యాక్టింగ్ బాగాలేదు, తర్వాత 11వ సీన్లో బాగాలేదు, 17వ సీన్లో బాగాలేదు. ఆయన కూడా సరిగ్గా చేసి పంపించమను, ఎందుకంటే ఆయన సరిగ్గా యాక్టింగ్ చేసి ప్రజెంట్ చేస్తేనే నాకు 3 వచ్చేది. సో ఆయన తోపు నేను తోపే, నేను చేసింది ఆయన ఒప్పుకుంటే ఒక ఆయనకు మ్యూజిక్ గురించి తెలియదు, నాకు యాక్టింగ్ గురించి తెలియదు, అట్లా అనుకుందాం. తద్వారా నేనేం చేసినా అది ఫైనల్, నువ్వేం చేస్తే అది ఫైనల్. అట్లా కాకుండా నువ్వు మ్యూజిక్ని జడ్జ్ చేసావు అనుకో, మ్యూజిక్ రాకుండా నాకు యాక్టింగ్ రాకుండా నేను యాక్టింగ్ జడ్జ్ చేస్తాను, నాకు పరమ బక్వాస్ ఉంది నీ యాక్టింగ్. ఇప్పుడు చెప్పు, మళ్ళీ తీసుకెళ్తానంట, ఎక్సలెంట్ మ్యూజిక్ చాలా బాగుంది అన్నాడు తెలివైన వాళ్ళు. సో అందుకని అభినందించు. ఆ తర్వాత 3వది అత్యంత ముఖ్యమైనది, నీ ప్లెజెంట్నెస్ పోవడానికి కారణం ఓవర్ వర్క్ ఆర్ ఓవర్ డూయింగ్ థింగ్స్, అతిగా పని చేయడం, అతిగా పని చేయకు, నీకేం మెడల్స్ రావు, ఏమి రావు. సో వర్క్హాలిక్ మారకు. సో మధ్య మధ్యలో గ్యాప్స్ ఇస్తుండు, కొంత పని చేయి. ఒక 3 అవర్స్లో పనిచేసి దాన్ని ఒక 6 అవర్స్లో చేయి, ఏమీ కాదు. ఓవరాల్గా జీవితంలో కొంత తక్కువ ఎర్న్ చేస్తావేమో, కొంత తక్కువ ఫేమస్ అవుతావేమో, కొంత తక్కువ మందికి పరిచయం అవుతావేమో, పర్వాలే, క్యా ఫరక్ పడతా. సో అతిగా పనిచేయి, పని చేయడం వేరు, అతిగా పని చేయడం చాలా బాగా చేస్తారు కానీ అతిగా చేస్తారు, దానివల్ల చాలా స్ట్రెయిన్ అవుతుంది, నీ యొక్క పీస్ ఆఫ్ మైండ్ దెబ్బతింటుంది, నీకు స్ట్రెస్ వచ్చేస్తుంది, నీకు జనాల మీద కోపాలు వచ్చేస్తాయి, బికాస్ యు ఆర్ ఫోర్సింగ్ యువర్ సెల్ఫ్ టు గ్రేట్ ఎక్స్టెంట్. సో అతిగా పని చేయకు. ఆ తర్వాత అత్యంత ముఖ్యమైనది ప్లెజెంట్నెస్కి, నేను నిజంగా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉండాలంటే ఎవరైనా నీ తప్పులు ఉంచితే ఓపేసుకో, అవును నాకు అనిపిస్తుంది తప్పే చేశానని చెప్పు, ఏమీ కాదు. సో ఒప్పుకో, గంట తర్వాత ఒప్పుకునే బదులు 3 నిమిషాలు నువ్వు ఒప్పుకో, చాలా వాదులాడి ఒప్పుకునే బదులు 5 నిమిషాలు నువ్వు ఒప్పేసుకో, ఏదో ఒక స్టాండ్ తీసుకో, నీకు ఏమిటి ఇంపార్టెంట్. కానీ ఈగో ఉన్నవాడు అట్లా ఒప్పుకోలేడు. సో ప్లెజెంట్గా ఉండాలంటే కొంత నేను అన్న భావన వదిలేయవలసింది, నేను ఎలా ఉంటే హాయిగా ఉంటుందని ఫిగర్ అవుట్ చేయవలసింది. అందరికీ వర్తించింది, ప్రతి ఎనిమల్, ప్రతి కుక్క, ప్రతి పిట్ట, ప్రతి చెట్టు ఎంత ప్లెజెంట్గా ఉంటాయి, ఎందుకంటే అవి వాటికి తరిమే పనులు అంటే ఏమీ లేవు. ఆ తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ అబ్జర్వేషన్ ఏమిటంటే, ఎక్కువ సీరియస్గా ఉండకు, అది ప్లెజెంట్నెస్ గండి కొడుతుంది. పీపుల్ ఆర్ వెరీ సీరియస్, వర్క్ చేస్తున్నప్పుడు సీరియస్గా ఉంటారు, ఇంట్లో వంట చేస్తారు. సి సిన్సియర్గా
ఒక సహజమైన గంభీరతతో పనిచేయడం వేరు, కానీ సీరియస్గా ఉన్నవాడు వేరే. అంటే తన పనిలో ఎవరన్నా వేలు పెట్టినా కోపం వచ్చేస్తుంది, లేకపోతే తనకి ఎవరికన్నా ఏదైనా చెప్తే కోపం వచ్చేస్తుంది. అంటే సీమక్క టపాకాలుగా చిరుగుళ్ళాడుతూ ఉంటాడు. సో సీరియస్గా ఉండకు. సో ఇవి మీరు పాటించండి, నేను పాటిస్తాను. ఇది ఇలాగనగా చేస్తే ప్లెజెంట్గా ఉంటారు మీరు. ప్లెజెంట్గా ఉండాలని మనందరి ఆసక్తి. తర్వాత హౌ టు బి ప్రజెంట్. వర్తమానంలో ఇలా ఉండాలి. సో వర్తమానంలో ఎలా ఉండాలని ఆశ్రమాలకు పోతున్నారు. ఆధ్యాత్మికత యొక్క చిరమస్థాయి అంటే వర్తమానాన్ని అనుభవించడం. వర్తమానం అంటే శరీరం మనస్సు కలిసి ఈ క్షణంలో రమించడం. నేను మీతో మాట్లాడుతున్నా, ఇంకో వ్యక్తి మాట్లాడుతున్నాడు, వీడియో తీస్తే సేమ్ ఉంటుంది. కానీ వర్తమానంలో ఎవరున్నట్టు ఎట్ట తెలుస్తుంది? ఎవరికి వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు నా మనస్సు, నా శరీరము, నా వాక్కు, ఎవ్రీథింగ్ ఇక్కడే ఉన్నాయి అనుకో, వర్తమానంలో ఉన్నట్టు. అట్లా కాకుండా ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు కానీ లోపల బ్యాక్గ్రౌండ్ ఏదో నడుస్తుంది, ఇదంతా మాట్లాడుతున్నా కానీ నాకేమొస్తుంది, ఇది నా టైం వేస్ట్ ఏమో అలా అనిపిస్తే లేచి వెళ్ళిపోవాలి వర్తమానంలో అంటే. కానీ ఆబ్లిగేషన్స్ వల్ల మనం చాలా వాటిని అంగీకరిస్తాం. సో వర్తమానంలో ఉండాలంటే ఏదైనా నీకు నచ్చిన పని ఎంచుకొని కాస్త ఎక్కువసేపు స్పెండ్ చేయి. ఇంతకుముందు చెప్పిన ఓవర్ వర్క్ చేయొద్దన్నా, ఇది అటువంటిది కాదు. అది నువ్వు లక్ష్యం కోసం చేస్తున్నావు, పేరు ప్రఖ్యాతుల కోసం చేస్తున్నావు, తద్వారా ప్లెజెంట్నెస్ పోయింది. నువ్వు చాలా పని చేసినా నీకు గుర్తింపు రాలే. నాకు తెలిసిన ఒక మంచి స్కల్ప్టర్ ఉన్నాడు, ఎప్పుడు నిరాశగా ఉంటాడు. ఎందుకు? నేను చేసిన పనికి నాకు పద్మశ్రీ రావాలయ్యా అంటాడు. నేను అంటాను, నువ్వు ఎందుకు ఆశిస్తావు? వస్తే వస్తుందేమో. ఎప్పుడో కళ్ళు ముక్కులు అన్నీ దొబ్బిన తర్వాత వస్తే ఏం లాభం? ఈ 2-3 సంవత్సరాలు వస్తే బాగుంటుంది. మ్యాక్సిమం ట్రై చేస్తుందని నా పోర్ట్ఫోలియో తీసుకొని పొలిటీషియన్స్ని కలుస్తుంది, నాకు చాలామంది తెలుసు. కానీ ఎవడు సాయం చేయట్లే. ఒకప్పుడు డబ్బులు ఉంటే చాలా అనిపించింది, ఇప్పుడు డబ్బులు వచ్చేసినాయి. సొంత స్టూడియో ఉంటే చాలా అనిపించింది, సొంత స్టూడియో వచ్చేసింది, అన్నీ వచ్చేసాయి. కానీ నాకు ఓవరాల్గా ఇప్పుడు ఏం తెలుస్తుంది? పద్మశ్రీ వస్తేనే నాకు తృప్తి అని తెలుస్తుంది. అందుకని నిరంతరంగా వర్క్ చేస్తుంటాడు, ఏదో చేస్తుంటాడు. సో ఒక పనిలో ఎక్కువసేపు ఉండడం అంటే హాయిగా ఆహ్లాదకరంగా పనిచేస్తూ ప్రపంచాన్ని మొత్తం మర్చిపోయి ఆ పని చేయడం. ఒక పనిని సంపూర్ణంగా పూర్తి చేయడానికి ప్రయత్నించడం, ట్రై చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, ఇల్లు ఊడుస్తున్నాం, చుక్చుక్చుక్చుగా నూడవకుండా కాస్త ఓపికగా మూల మూల చూసి ఇంకొక 10 నిమిషాలు ఎక్స్ట్రా స్పెండ్ చేయి. బట్ నీకు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. సో నువ్వు ఏది టచ్ చేసినా పరిపూర్ణంగా దాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేయి. అట్లా వర్తమానం యొక్క ఆవిర్భావం జరుగుతుంది. ఆ తర్వాత రెండవది, ఏదైనా వింటున్నప్పుడు అటెంటివ్గా విను. పాట వింటున్నావు అనుకో, ఎప్పుడు మనం అట్లా పాట వస్తూ పోతూ ఉంటుంది, ఎవరైనా చెప్తున్నారనుకో మనం సరిగ్గా వినం. సో వర్తమానాన్ని అనుభవించాలంటే లిజనింగ్ కూడా చాలా దోహదకారి. మూడవది అత్యంత ముఖ్యమైనది, అందరు గురువులు చెప్పేది, పుస్తకాల్లో ఉన్నది, వేదాల్లో ఉన్నది, గతం భవిష్యత్తు మీద ఎక్కువ దృష్టి పెట్టకు. ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడుతున్నా, నా భవిష్యత్తు దృష్టి పెట్టుకొని మాట్లాడితే ఇక్కడ స్ట్రెస్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ భవిష్యత్తు అంతా వచ్చి నా నెత్తి మీద కూర్చుంటుంది. అటు కాకుండా మాట్లాడడంలో ఒక ఆనందం ఉంది, అట్లా చేద్దాం పని, చాలా బాగుంటుంది. సో భవిష్యత్తు గతం అన్నది ఒక రుగ్మత. కొంత భవిష్యత్తు కొంత గతం ఎప్పుడు వర్తమానాన్ని వెంటాడుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, కొంత గతం ఉంది. నేను నవీన్ని పిలిచాను, ట్యాబ్ తెచ్చుకోమని చెప్పాను, ఇది రికార్డ్ రాన్ చేశాను, ఓ చిన్న నోట్స్ రాసుకున్నాను, ఇదంతా కొంత గతం దీనికి లింక్ అయ్యి ఉంది. కొంత భవిష్యత్తు కూడా లింక్ అయ్యి ఉంది. అంటే ఇది అవగానే భోజనం చేయాలి అంతే తప్ప, దీనికి ఒక 20 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుంది అనే దాన్ని లింక్ చేయకూడదు. భవిష్యత్తు అంటే అట్లా. సో ఇప్పుడు ఈ కొంత గతము కొంత భవిష్యత్తు కలిసే వర్తమానమైంది, దాని ఆరా ఉంటుంది ఖచ్చితంగా. తర్వాత నాలుగవది అత్యంత ముఖ్యమైనది, ఇది ఒక్కటి చేస్తే నిజంగా ఏమి చేయక్కర్లే. ఎక్కువ పట్టించుకోకు నీ చుట్టూ జరుగుతున్న వాటిని. అప్పుడు జనాల కోపం వస్తుంది. అంటే కళ్ళు మూసుకొని ఉండమంటావా? లేదంటే ఉండు, ఏమి కాదు. అన్ని పట్టించుకొని రకరకాల సమాచారాలు తీసుకొని ప్రతిదాన్ని జడ్జ్ చేసి ప్రతిదాన్ని అనలైజ్ చేసి నువ్వు సాధించేది ఏమి లేదు. యూఆర్ నాట్ హియర్ టు డూ ఆల్ దీస్ స్టూపిడ్ థింగ్స్. నువ్వు భూమి మీద జన్మ తీసుకునేది దేనికి? అసలు హాయిగా ఆహ్లాదకరంగా ప్రశాంతంగా జీవించడానికే. ఎక్కువ భోజనాలు చేయడానికి, ఎక్కువసేపు పడుకోవడానికి, ఎక్కువ ప్రశాంతంగా ఉండడానికి. ఒకవేళ నువ్వు ఎక్కడన్నా ఉంటే ఏ డిస్టర్బెన్స్ లేకుండా, అంతకుమించి ఏముంది? వాట్ ఇస్ ద పర్పస్? అండ్ లాస్ట్, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు. అప్పుడు వర్తమానం అనేది మేనిఫెస్ట్ అవుతుంది. నీ జీవితంలో ఎక్స్పెక్టేషన్ ఉన్నా, పోలిక ఉన్నా, ఒప్పిన ఉన్నా వర్తమానం ఉండదు. సో ఆ ఎక్స్పెక్టేషన్కి సంబంధించిన షాడ్ ఉంది ఈ క్షణం నీతో ఒక ఆట ఆడుకుంటుంది. సో పండగ అంటే ఏమిటి? చిన్నప్పటి నుంచి చాలాసార్లు పండగ 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 అన్నప్పుడు నేను చాలాసార్లు పండగ అంటే ఏమిటి అంటే
పూజారి పెట్టిన తిథి లేకపోతే క్యాలెండర్లు రాసింది కాబట్టి పండగ కాదు. ఏ రోజు మనం తక్కువ చెత్తను క్యారీ చేస్తామో ఆ రోజే పండగ. పండగ రోజు మనం ఏం చేస్తాం, మంచిగా స్నానం చేస్తాం, పండగ రోజు పీకులాడొద్దు అంటాం. అంటే ఆ రోజు మనం విషయాలు పట్టించుకోకుండా ఉన్నాం, పండగ రోజు మంచి బట్టలు వేసుకుంటాం, పండగ రోజు అందరి ఇళ్ళకి వెళ్తాం, మంచిగా బిహేవ్ చేస్తాం. సో పండగ రోజు ఇల్లంతా క్లీన్ చేసుకుంటాం. నిజానికి రోజంతా అట్లా ఉంటే చాలా బాగుంటుంది. జెన్ మోనస్టరీస్లో అలాగే చేస్తారు. ఎవ్రీడే ఈజ్ ఎ ఫెస్టివల్, యూ షుడ్ సెలబ్రేట్ ఎవ్రీడే. సో ఎవ్రీడే చేసినప్పుడు ఒక రకమైన సహజత్వం వస్తుంది. సంవత్సరానికి ఒకసారి చేసినప్పుడు కొంచెం తీవ్రత ఉంటుంది, అది వేరే సంగతి. సో నీ మనసులో చెత్త లేని రోజే పండగ. సో ఇప్పుడు ఈ 10 విషయాలు పాటిస్తే ఎవ్రీడే పండగనే. సో పండగ రోజు ఇవన్నీ చేస్తాం, మన కోసం మనం టైం తీసుకుంటాము, మనం ఎవరైనా బట్టలు వేసుకొస్తే అభినందిస్తాము, ఆ రోజు అతిగా ఆఫీస్ పనులు గట్రా చేయము, తర్వాత ఎవరైనా తప్పు చేసినా పోనీలే అనుకుంటాము, ఆ తర్వాత ఆ రోజు ఎక్కువ సీరియస్గా ఉండము, ఆహ్లాదకరంగా ఉంటాం, బతుకమ్మ ఆడతాం, మంచి పళ్ళు తింటాం, లేకపోతే భోజనాలు చేస్తాము, అట్లాగే వర్తమానంలో ఉంటాం, ఎక్కువ పనిలో ఉంటాం. అంటే పూజ చేస్తే మంచి పూజ చేస్తాం, స్నానం చేసి శ్రద్ధగా చేస్తాం, ఆ తర్వాత ఎవరైనా చెప్తే శ్రద్ధగా వింటాము, ఆ తర్వాత భవిష్యత్తు గతం లేకుండా పండగని పండగ అంటేనే భవిష్యత్తు గతం లేని రోజు అని. సో ఎప్పుడు పోల్చుకోకుండా పండగ చేసుకుంటా, పోల్చుకోని క్షణమే పండగ. ఆ తర్వాత ఏం జరిగినా పట్టించుకోరు. అంటే ఈరోజు బయట ఏం జరుగుతుంది, వేరే వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, ఆఫీస్లో ఏం జరుగుతుంది, శాలరీ ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా, యూ డోంట్ పే మచ్ అటెన్షన్. దాంతోపాటు నువ్వు ఎక్కువగా ఏం ఆశించవు. సో ఇవన్నీ ఏకకాలంలో జరిగిన రోజు నీకు ఒక ఉత్తేజము లేకపోతే ఒక రకమైన ఆహ్లాదము, ఒక రకమైన ప్రశాంతత అనేది కలుగుతుంది. ఆలోచించుకోండి ఎవరికి వాళ్ళు. ఈరోజు పండగ కాబట్టి చిన్న వైరిని వాయిద్దాం, పండగ కాబట్టి కదా రోజు వాయిస్తారు, పండగ రోజు కూడా వాయిద్దామని నా ఉద్దేశం. సో అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఏ ఉన్నా లేకున్నా హాయిగా ఉండటం అనే స్థితి ఉంది, ఇంకా ఆపై మీ ఇష్టం. టాటా బై బై.